ఖమ్మం జిల్లా టీఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్ సురేష్ మాట్లాడుతూ, మన్మధపురంలో గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండల రెవెన్యూ కార్యాలయం ముందు నిరసన తెలపడం జరిగింది. మరి రాజకీయంగా జోక్యం జరిగిందా, ఏం జరిగిందో తెలియదు. అప్పుడు ఏం జరిగిందో నీకే తెలియదు. ఎక్కడ నుంచి వాళ్ళు అమ్మేసింది సార్, వీళ్ళది అమ్మేసింది ఎవరో వాళ్ళు ఎవరు వీళ్ళ హస్తం పెద్ద పెద్ద హస్తమే ఉన్నది లేదక, విచారణ జరిపించాను సార్. గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారమే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆ ఊర్లో 100 మంది అప్లికేషన్ దరఖాస్తులు పెట్టుకుంటే 18 పేర్లు గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం ఇస్తారు. మరి ఆ 18 మంది ఎలా చూడాలి సార్? దాంట్లో